సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. భారతీయుల్లో సంతానలేమి పెరుగుతోంది. 2055-60 మధ్య ముస్లింల జననాలు ఎక్కువ. 2075కి క్రైస్తవుల సంఖ్యను మించిపోతారు. ఇక భారతీయుల్లో సంతాన సామర్థ్యం తగ్గడం వల్ల 2055-60 మధ్య హిందువుల జననాలలో తగ్గుదల నమోదవుతుందని ప్యూ రీసెర్చ్ వెల్లడించింది. హిందూ జనాభాలో 94% మంది భారత్లోనే ఉన్నారని, ఇక్కడ జననాలు తగ్గడం వల్ల వారి జనాభా వృద్ధి కూడా కాస్త నెమ్మదిస్తుందని వివరించింది. మరో 2 దశాబ్దాలలో ముస్లింల జననాల సంఖ్య క్రైస్తవుల జననాలను కూడా మించిపోతుందని తెలిపింది. ఈ తీరుతో 2075కి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ముస్లింలదే అవుతుందని వివరించింది. 2015తో పోల్చితే 2060కి ముస్లిం క్రైస్తవ తల్లులు ఎక్కువ మంది పిల్లలను కంటారని, వీరిలో ముస్లింల జనన రేటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే 2035కే ముస్లింల జననాల సంఖ్య క్రైస్తవుల జననాల సంఖ్యను దాటిపోతుందని వివరించింది. కాగా 2015-2060 సంవత్సరాల మధ్య అన్ని ప్రధాన మతాల జననాల రేట్లో కాస్త తగ్గుదల నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 62% మంది ముస్లింలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే, అంటే ఇండోనేషియా, భారత్, పాక్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లోనే ఉన్నారు. ఇక హిందువుల జననాలు చూస్తే 2010-2015తో పోల్చితే 2055-2060కి 3.3 కోట్ల మంది తక్కువ. కారణం, భారతీయుల్లో సంతానలేమి పెరగడం. 2010-2015లో 10.9 కోట్ల మంది జన్మించారు. ఇక ముస్లింల జననాల విషయానికొస్తే 2010-2015 మధ్య 15 కోట్లు పెరిగారు. 2015-2060 మధ్య 70 కోట్లకు వృద్ధి చెందుతారు. క్రైస్తవులు 34% మంది వృద్ధి చెందుతారు. 2070 నాటికి ఇరుమతాల జనాభా సమానం. ఇక క్రైస్తవుల జననాల సంఖ్య చూస్తే మాత్రం 2010-2015 మధ్య 22.3 కోట్లు. ఇది ముస్లింల కన్నా 1 కోటి ఎక్కువ. ఇక 2055-60 నాటికి ముస్లింల జననాలు 23.2 కోట్లు కాగా, క్రైస్తవుల జననాలు 22.6 కోట్లు. అంటే తేడా 60 లక్షల జననాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.